నమస్కారం బామ్మ. నమస్కారం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? అన్ని పథకాలు అంది నేను. ఏమేమి అంది బామ్మ? ఇల్లు ఇచ్చాడు, చేట ఇచ్చాడు, పింఛన్ వచ్చాడు, అన్ని అంది. ఏమి ఇవ్వడం వల్ల జనాలు సోమవారం పొద్దులు అవుతారండ? లేదండి, జగన్ మధ్య చాలా మంచివాడు, మాకు ఆ వరకు ఏమి లేదు, అద్దెకు ఉండేవాళ్ళు. మాకు పింఛన్ లేదు, ఈయన వచ్చినాక ఇచ్చాడు. ఇంటికి వచ్చేస్తున్నారు మంచిగా. అయితే వాలంటీర్ల వల్ల మహిళలు కిడ్నాప్ అవుతున్నారు, హత్య జరుగుతుంది, నిజమేనా? మనకు తెలవదు, ఎంత మట్టికి ఎవరు అనుకోవాలి. మీకైతే మంచిగా చేస్తున్నారు వాలంటీ, మాకు మట్టి మంచి. అయితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడియాలని చెప్తున్నారు, ఓడిస్తారండి జగన్ గారిని? బహుమతి తోడు అయ్యా, మాకు మట్టికి జగన్ మంచోడు. జగన్ గారు భయపడుతున్నారండి ఇద్దరు చూసి, చంద్రబాబుని చూసి, పవన్ కళ్యాణ్ చూసి జగన్ గారు భయపడుతున్నారండి. నేను ఉన్నంత కాలం ఆయన దీంతో పరిపాలనలో ఉన్నంత కాలం ఆయనకి ఎందుకు అంత నమ్మకం జగన్ గారు అండి? నీకు మాకు అన్ని ఏర్పాటు చేసేసి నేను మట్టిగా చేస్తానయ్యా, ఎవరి సంఘటన వద్దు, నా పేడ నేను మట్టిగా జగన్గా వేసుకుంటాను. నమస్కారం అమ్మా, చెప్పండి. పరిపాలన ఎలా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? మాది బాగుందండి. బాగుందా? మాకు వచ్చేసేటప్పటికి మాకు ఈ హౌస్ లేదు, మా హౌస్ ఇచ్చారు, కట్టుకుంటున్నాం హౌస్. అయితే దాని పరంగా మాకు బాగుంది, పిల్లోడు చదువుకుంటానికి మాకు అమ్మఒడి వచ్చింది, బాగుంది. మా తల్లిదండ్రులకు వచ్చేసేటప్పుడు ప్రతి నెల పెన్షన్ వస్తుంది మా తండ్రి గారికి. ఇంటికి వచ్చిస్తున్నారు వాలంటీర్స్. రేషన్ వచ్చేటప్పటికి మాకు ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు. పోతే ఆరోగ్య సోమరిపోతులు అంటే అది మనం రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది, అది సోమరిపోతులు అవ్వాలి. దానివల్ల ఉపయోగం పొందుకోవాలి, ఎందుకంటే ఒక రూపాయి ఆదాయం వస్తున్నప్పుడు దాన్ని ఇంకొక రూపాయి ఆదాయంగా పెంచుకోవచ్చు, పని చేయకోకుండా సోమరిపోతులుగా అవ్వచ్చు. మంచిదే, తీసుకోకుండా ఉండాలి. అప్పుడు వేస్ట్ అన్నోళ్ళు పథకాలు తీసుకోకూడదు. ఇప్పుడు ఇల్లు ఇచ్చారు, ఉన్నవాళ్ళు కూడా తీసుకున్నారు, అలాంటి వాళ్ళు వేస్ట్ అనుకున్న వాళ్ళు తీసుకోకూడదు. ఏ పథకం అయినా సరే చదివించుకునే స్తోమత గల్లోళ్ళైనా, సెంటు భూమి ఉండి కొనుక్కోగలిగిన వాళ్ళైనా సరే తీసుకోకూడదు. మాకైతే లేదు, మాకు సెంటు స్థలం వచ్చింది, అమ్మఒడి డబ్బులుగా మాకు వచ్చినాయి. ఆరోగ్యశ్రీ పరంగా ఒక 1 వీక్ అవుతుంది మా అమ్మగారిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి. ఆరోగ్యశ్రీ పరంగా మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మా అమ్మగారికి కానీ ట్రీట్మెంట్ బాగా జరిగింది. ఆరోగ్యశ్రీ పరంగా మాకు అంత స్తోమత లేదు కాబట్టి మాకు ఆ పరిపాలన నచ్చింది. గతంలో ఉన్న ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు మాకు ఇంటికి సంబంధించి స్థలం లేదని ఎన్నో మార్లు అర్జీలు పెట్టుకున్నాం. దాని పరంగా మాకైతే ఎటువంటి ఏదో మా పని మేము చేసుకున్నాం కానీ ఇలాంటి పథకాల వల్ల మా పిల్లలు చదువుకోవటం కానీ ఒక స్థలం వస్తే మేము ఇల్లు కట్టుకోవటం కానీ గత ప్రభుత్వంలో అయితే మేము చూడలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే మాత్రం మేము ఇవన్నీ చూసాం కాబట్టి మాకు నచ్చింది. వాలంటీర్లు ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, ఇంటికెళ్ళి అక్కడికెళ్ళి సచివాలయం కాడికెళ్ళి చేపించుకోలేరు. కానీ మన ఫోన్ చేయంగానే మనకు సమాధానం చెప్పటం కానీ, మాకు రావటం కానీ, దానికి తగ్గ సొల్యూషన్ చెప్పటం కానీ వాలంటీర్స్గా మాకు బాగుంది. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ వల్ల అమ్మాయిల డేటా అంతా బయటికి వెళ్తుంది, అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు కదా, దానికి ఏమంటారు మీరు? డేటా ఉంటే వాళ్ళ దగ్గర, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని బయట పెట్టమనండి. ఎంతమంది కిడ్నాప్ అయ్యారు, ఎంతమంది ఉన్నారు వాళ్ళ చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో ఒక అమ్మాయి కిడ్నాప్ అయ్యింది అంటే ఆ అమ్మాయి ఎక్కడుంది తెలిస్తే బయట పెట్టమనండి. ఎంతమంది ఉన్నారు కిడ్నాప్ అయ్యి, వాళ్ళందరూ బయటకు రావాలి కదా, చేతనైతే తీసుకొని రమ్మనండి. అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి వచ్చి జగన్ ఓడిస్తా ఉంటున్నారు,
అది జరిగినప్పుడు చూద్దాం. భయపడే వాళ్ళు అయితే అంత చక్కగా నవ్వుతా సమాధానం ఎందుకు చదువుతా ఉంటారు. మాకు నచ్చింది 95% అయినా వస్తారు. ఇగో ఇట్లా మాట్లాడారు కదా, సోమరిపోతులు అయ్యారు ఈ పథకాల వల్ల తీసుకుంటున్నారు పని ఎంతమంది పని చేసుకోవట్లేదండి. ఇప్పుడు పథకం వస్తుంది, అన్ని విధాలు పని చేసుకుంటున్నారు కదా, చేసుకునే ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే గడవదు కదా, వాళ్ళు సంవత్సరం మొత్తం పని చేసుకుంటున్నారు కదా, ఆ 10,000తో సంవత్సరం మొత్తం బతికిపోరు కదా వాళ్ళు. ఏదో ఏంటంటే ఒక రకంగా వాళ్ళకి. చంద్రబాబు గారు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి, నేను రాజధాని తీసుకొస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, అన్ని సంక్షేమం చేసిన నాళ్ళు చేశారు ఆయన అభివృద్ధి. ఇంకోసారి కూడా ఇవ్వాలి కదా, ఒక్కసారితోనే ఏది కూడా మనం చెప్పలేం కదండి, ఇంకోసారి కూడా ఇవ్వాలి అవకాశం అనేది. ఆయనకి ఎట్లా ఇవ్వాలని అంటున్నాడో మేము కూడా ఆయనకు ఇవ్వాలని అంటున్నాం. ఆయన పైన ఆయన చేసుకుంటే రైట్. ఆయనకు ఒక ఉంది, ఆయనకు ఒక ఫీల్డ్ ఉంది, ఆయనకు ఒక పలుకుబడి ఉంది. పవన్ కళ్యాణ్గా ఒక హీరోగా మేము కూడా ఇష్టపడతాం. ఒక హీరోగా ఆయన సినిమాలు అంటే ఇష్టపడతాం. ఎంతమంది కొట్టుకున్నారు అవన్నీ, అవన్నీ అయితే నన్ను అడగద్దండి డీటెయిల్స్. ఇటువరకు అయితే బాగుంది. అది నెక్స్ట్ మీరు జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు. అసలు మా వారు అయితే బొమ్మ పెడతా ఉన్నారండి ఇంటికి. అది నేను చెప్పలేను కదా, మేము 95% ఆయననే అనుకుంటాం. మేము లబ్ధి పొందాం కాబట్టి మేము గెలిపించుకుంటాము. అది హవి ఇంకొకళ్ళు ఇష్టం మనం చెప్పలేం కదా. నమస్తే జగన్ గారు, పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఎందుకని బాబాయ్? ఇంకేనండి, మాకు అన్ని అందుతున్నాయి. వచ్చే పథకాలు అన్నీ అందుతున్నాయి. ఇంకేం అందుతున్నాయి అండి, ఏం చెప్పాలా? అన్ని పథకాలు అందుకని వద్దంటావా? సరే వదిలేసే. జనాలు వస్తాడయా? లేను, అంతకుముందు 10,000 రూపాయలు లేనోడు, ఇవాళ బంగారం బతుకుతున్నాడా? సోమర్ పొద్దులు అవుతున్నా అన్ని అంటున్నావు కానీ బంగారం బతుకుతున్నారు. వాలంటీర్ మంచి చేస్తున్నారు మీకు? మాకు బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. నమస్తే. మీకు బాగానుంది? ఎందుకనంటే ఇప్పుడు లాక్డౌన్ లానట్టు చేసాడు, ఆయన మీద ఇంకా ఎక్స్ట్రా చేసినట్టు చేస్తున్నాడు. అది వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. రైతు భరోసా వస్తుంది, అన్ని వస్తున్నాయి. ఎవరు కాల ఇవన్నీ ఇస్తానా? ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క మహిళ వచ్చి ఆడ మడిచి వచ్చి ఎన్నో డ్వాక్రా గుప్పలు తీసుకున్నారు, అవి లేకుండా చేశాడు జగన్. ఏటి పనులు ఇప్పుడు నువ్వు వచ్చి 10,000 ఇస్తున్నావు నాకు, ఇప్పుడు ఆడవాడు ఇస్తున్నావు చూడు, సందనాన్ని బంధనాన్ని వసూలు చేసుకుని బెర్త తగ్గిపోయింది ఆడవాళ్ళకి. ఈ జగన్ ఇవన్నీ ఇస్తానా? అంత పని పనులకి వెళ్తున్నారు. అయ్యే ఇచ్చిన సరిపోవులే, చాలా పైన పని చేసుకుంటేనే జరిగింది. దేవుడికైనా అంతకుముందు పరిపాలన ఏం చేయలేకపోయాడు. రైతు భరోసా పెట్టాడు చంద్రబాబు నాయుడు, ఏం చేసాడు చెప్పమను? అందరు తలకు ఎకరం పెట్టుకోండి బ్యాంకులు అన్నాడు, పెడతామని వచ్చేసరికి ఎత్తేసాం అయిపోయింది అన్నాడు. అది బాగాల 9 సంవత్సరాలు పైన వేయలేడు. అయితే బాగుంది, మంచిగా చేస్తున్నారు. ఇంటింటికి లేకపోతే ఇస్తున్నారు, ఏ ఇచ్చినా బియ్యం వచ్చినా ఇంటింటికి వచ్చినాయి. ఇప్పుడు అంతకుముందు కీలో ఉండాలా, లేకపోతే బ్యాంక్ కాడకు బ్యాంకులు వేసి అనుకో, ఏ ముసలాళ్ళు అయ్యే వాళ్ళు కూడా బ్యాంకుల కాడ ఉండాలి. అవి లేకుండా పంపనే ఎంత నాలుగు జీతాలు వచ్చేస్తున్నారు వాళ్ళు. అది ఏం లేదు, ఏం తప్పట్ల వీళ్ళు పొగారు పుడుచుకుంటమే, వీళ్ళు కిడ్నాప్ చేసుకుని వాళ్ళే. వాళ్ళు అనిపిస్తుంది మరి వాళ్ళు ఎందుకు అంటున్నారట? ఇప్పుడు వాలంటీర్ వల్ల కిడ్నాప్ చేస్తున్నారని అని అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని అంటే వీళ్ళు అయినా మరి వాళ్ళు ఎందుకు అన్నారు? వీళ్ళు ఎవరు కూడా ఎంపించుకుంటా ఉంటారు వీళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళైనా ఉన్న 4 రోజులు ఎంత లేక పని. ఏం చేయలేడు, 9 సంవత్సరాలు చేశాడు, ఏం చేశాడు రమ్మును? 9 సంవత్సరాలు వేయలేడు రాష్ట్రాన్ని, ఏ పోరంగానే ఆరవనాయి, ఏం చేయలే. ఒక్కరినైతే గెలుతారా? ప్రజలందరి అయితే గెలుతాడు అంతే. 170కి ఎన్ని రానివ్వండి, వాళ్ళ మీద మిగిలి వచ్చేసారు 1-2 అంతే. గెలిపించుకుంటారు.